హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసే ప్రేక్షకులకి అర్థం కాని ఒక అంశం ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళంగానే ఏమవుతుందో తెలియదు కానీ జంటలుగా మారిపోతుంటారు. ఐ మీన్ ఆ బయట ఎట్లా ఉంటుందో తెలియదు, మళ్ళీ వాళ్ళ యొక్క బిహేవింగ్ ఎట్లుందో తెలియదు. కావాలని అట్లా హౌస్లోకి వెళ్ళిన తర్వాత జంటలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారా అంటే, అట్లా ఉంటే కొన్ని రోజులు సేఫ్గా గడిచిపోయింది, హౌస్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు, ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు అనే ఫీలింగ్తో అలా చేస్తారా అనేది తెలియదు. కానీ ఎందుకంటే గత సీజన్ నుంచి కొన్ని సీజన్ ఇదే చూస్తున్నాం, ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ లాగా ఏర్పడి, లేకపోతే ఒక లవ్ బాండింగ్ అనేది లాగా ఏర్పడి, వాళ్ళు యాక్ట్ చేస్తారో రియాలిటీనా లేక ఫేకా అనేది తెలియదు. కానీ సో ఇదైతే కంటిన్యూ అవుతుంది, కొన్ని సీజన్ల బట్టి కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుత సీజన్ 7లో కూడా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా యాక్టర్ లాయర్ అని, ఐ మీన్ సారీ డాక్టర్ అండ్ లాయర్ అని, డాక్టర్ గౌతమ్ అండ్ లాయర్ శుభశ్రీ అని, అదేవిధంగా రతిక అండ్ ప్రశాంత్ అని, ఇలా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అంటే మనం చూస్తున్న విధానం కూడా వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు రీసెంట్గా శోభ అండ్ తేజ కానివ్వండి, శోభా శెట్టి అండ్ తేజ కానివ్వండి, ఇలా ఎందుకు జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇలాగే జంటలుగా ఎందుకు మారుతుంది, అంటే వాంటెడ్లీ దే ఆర్ డూయింగ్ లేకపోతే అండ్ బిగ్ బాస్ ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా వాళ్ళకి అనేది అయితే అర్థం కాని అంశమే. బట్ ఏదేమైనప్పటికీ అవసరం ఉన్నంత వరకు బాగానే అట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారంటే అది ఫేక్ రియల్ అని, అంటే ఆ గేమ్ పరంగా ముందుకెళ్తానిక తెలియదు ఐ మీన్ అని నా ఫీలింగ్. బట్ బయటకు వస్తే అదే ఉండదు మళ్ళీ. సో హౌస్లో ఉండడానికి, హౌస్లో కొన్ని రోజులు సేఫ్ అవ్వడానికి, ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఆ రిలేషన్ ఉపయోగపడుతుంది అని వాళ్ళు గ్రహించి అలా బిహేవ్ చేస్తారని నా అభిప్రాయం. సో అది బయటకు వన్స్ వాళ్ళు స్టెప్ అవుట్ ఇన్ టూ బిగ్ బాస్ హౌస్, ఇంకా రిలేషన్ ఏమి తొక్క ఏమి ఉండదు. సో నాకు ఇన్ని సీజన్ చూసిన తర్వాత అనిపించింది అదే అనమాట. సో వాంటెడ్లీ అంటే కొన్ని కొన్ని రిలేషన్స్ కావాలని అట్లా మెయింటైన్ చేయడానికి, బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వడానికి అండ్ ఇలా జంటలుగా ఏర్పడి ప్రేక్షకుల మీద ఆమోదం పొందే ప్రయత్నం చేస్తారు. అంతవరకే కానీ బయటికి మాత్రం ఏమి ఉండదు. సో అంతకుముందు సీజన్ చూసాం, ఇప్పుడు జరగబోయేది అదే. సో ఈ రిలేషన్స్ అన్ని నాట్ రియల్ అనమాట. అవసరం ఉన్నంత వరకే వాళ్ళని వాళ్ళని సేవ్ చేసుకోవడానికి, సర్వైవ్ అవ్వడానికి మాత్రమే అని నా అభిప్రాయం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.